ప్రజాకవి స్వాతంత్ర సమరయోధుడు కాలోజీ నారాయణరావు గారి బయోపిక్ తెర మీదకి రాబోతోంది. ప్రభాకర్ జైని డైరెక్ట్ చేస్తున్న ప్రజాకవి కాలోజీ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. కాలోజీగా మూల విరాట్ నటించారు. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఆశామాచి కాదు, అలాంటి చరిత్రను తీయడమే కాదు మనందరూ చూపించేడేనా చూడటమే కాదు, అరే ఎంత బాగుంది సినిమా అన్నంత గొప్ప తీసినటువంటి దర్శకుడు నిర్మాత అమ్మ ఆ విజయశ్రమ గారికి, దర్శకుడు ప్రభాకర్ జైన్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. సెల్యూట్ బ్రదర్, సెల్యూట్. ముందు మీ గట్స్ సెల్యూట్, మీ గట్స్. ఇలా చిత్రాలు గట్స్ కావాలి. అల్లు సీతారామరావు తీసి కృష్ణ గారు నభూతోన భవిష్యత్తు జన్మధన్యం చేసుకున్నాడు. ఆయన ఈవేళ కాలోజీ నారాయణరావు చిత్రం తీసి మీ జన్మధన్యం చేసుకున్నారు. ప్రజాకవి కాలోజీ అంటే ఇది బయోపిక్గా తీయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ అన్ అడ్వెంచర్. ఇట్ ఇస్ ఏ ఒక చాలా దుస్సాహసం, సాహసం కూడా కాదు దుస్సాహసం. ఎందుకు దుస్సాహసం అంటే మనకు బయోపిక్ అనేది సినిమాల్లో ఉన్న జానర్స్లో అంటే యాక్షన్, ఫ్యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, రొమాంటిక్, ఫోక్లోర్ ఇలాంటి ఎన్నో జానర్స్లో ఒక అద్భుతమైన జానర్ ఏంటంటే బయోపిక్. తెలంగాణకు సంబంధించి, తెలుగు ప్రాంతానికి సంబంధించి ఒక కవి జీవితాన్ని సినిమాగా తెరకెక్కించే తొలి ప్రయత్నం ఇక్కడ ప్రజాకవి కాలోజీ సినిమా ద్వారా జరిగింది. కవి ఎవరు ఉద్యమకారులు కాలేరు, ఉద్యమకారులు కవి కాలేరు. ఉద్యమకారుడు కవి రెండు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ ఇమోషన్స్. ఆ రెండు ఇమోషన్స్ను తమలో ఇముడుచుకున్నటువంటి గొప్ప ఉద్యమకారులైన తెలంగాణ భాషకు, యాసకు కోసం ఒక గౌరవ స్థానం దక్కాలి అనేటువంటి ఉద్యమం ఆయన చేసింది. ఎలాంటి దేహదారుఢ్యము లేకుండా కేవలం మనోదారుఢ్యంతో గొప్ప విప్లవాలనేటువంటి ఆ మహానుభావుడి జీవిత చరిత్రను తీసినటువంటి ఈ వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.